అందరికి నమస్కారం. గదర్ అబ్బాయి ఛానల్ కి స్వాగతం. సో ఎగ్జాక్ట్లీ మనం విశాఖపట్నంలో ఉన్నాం, వైజాగ్ అన్నమాట. సో మనం ఇప్పుడు వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే. సో మీకు ఎంత కాస్ట్ పడింది, ఏ టైంకి ఏ స్టేషన్ రీచ్ అవుతుంది, అసలు అసలు ఉండే ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. బట్ ఇది వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేదానికి కూడా ఒక వీడియో చేస్తున్నాను అనమాట, మీ అందరికీ ఐడియా కోసం ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది, అది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో డైరెక్ట్గా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 5:20 అవుతుంది. కరెక్ట్ టైం వచ్చేసి 5:45 మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ట్రైన్. మధ్యాహ్నం 2:10 మనకి సికింద్రాబాద్ చేరుకుంటుంది. సో మనం లోపలికి వెళ్ళిపోదాం, పదండి. నేను రాత్రి నిన్నే స్టార్ట్ అయింది కాబట్టి ట్రైన్, చాలామంది ట్రైన్ ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వచ్చారనమాట. సో కాబట్టి కొంతమంది ప్యాసింజర్స్ మనకి అలా తగలచ్చు. ఇదంతా వైజాగ్ రైల్వే స్టేషను. మరి వందే భారత్ ఎక్స్ప్రెస్ 5:45 8th ప్లాట్ఫామ్కి ఇచ్చాడు. మా ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇతరే మనకు ఉన్నాయి. దేవుడు దేవుడు ఎక్సలేటర్ ఉంది ఇక్కడ. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఇంపార్టెంట్ యాప్ గురించి చెప్పాలి, అదే మోస్ట్ బెట్ అనమాట. సో ఇదే అనమాట మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్. మన కోచ్ నెంబర్ C6. సో చాలామంది సంక్రాంతికి ఇంటికి వచ్చిన వాళ్ళు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఇంటికి వెళ్తున్నారనమాట, అదే హైదరాబాద్ వెళ్తున్నారనమాట. సో హైదరాబాద్ వచ్చిన వాళ్ళు మాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. మధ్యలో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఇచ్చాడు, తర్వాత C7. సో మీకు కనిపించేది లోపల ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనమాట. ఇది కొంచెం ప్రీమియం కాస్ట్, ఆల్మోస్ట్ డబల్ రేట్ మనకి ఇది. దీంట్లో ఏంటంటే మనకి 360 degrees చైర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు కొంచెం ప్రీమియం ఫెసిలిటీస్ అయితే ఉంటాయన్నమాట లోపల. ఫుడ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి, బట్ ఇది కొంచెం ప్రీమియం సీట్ అనమాట ఎగ్జిక్యూటివ్ అనేది. సో అండ్ నెక్స్ట్ థింగ్ అంటే ట్రైన్లో మనకి పేపర్ ఫ్రీ ఇస్తారు. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం మన ట్రైన్ అనమాట. సో ఇది మన కోచ్. గుర్తుపెట్టుకోండి, వందే భారత్లో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. టైం అయిపోయిన తర్వాత డోర్లు అవే మూసుకుపోతాయి, తర్వాత తెరుచుకోవు. మీరు లోపలికి ఎక్కినా బలైపోతారు, లేకపోతే బయటికి దిగినా బలైపోతారు అనమాట. అంటే ఒక ఇప్పుడు 5:20 అయింది కదా, 5:45 వెళ్తుంది మనకి ట్రైన్. 5:45 ట్రైన్లు గేట్లు మూసుకుపోతాయి నిర్దాక్షణ్యంగా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో నా బుకింగ్ డీటెయిల్స్ మీకు చూపిస్తాను చూడండి. మార్నింగ్ 5:45 వైజాగ్లో స్టార్ట్ అయ్యి 8:30 మనకి సికింద్రాబాద్ జంక్షన్ మధ్యాహ్నం 2:15 చేరుకుంటుంది అనమాట. నా పేరు ఇది, నా నెంబర్ చూడండి, విండో సైడ్ C64 అనమాట. సో నాకు పడిన కాస్ట్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో నాకు మొత్తం టికెట్ కాస్ట్ వచ్చి 1375 రూపాయలు పడింది. ఏజెంట్ సర్వీస్ ఛార్జ్ 40 రూపీస్ పడింది, అంటే 1440 రూపాయలు పడింది. మీకైతే 1444 రూపాయలు లేదా 1450 రూపాయలు పడుతుంది అనమాట వితౌట్ ఫుడ్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఫుడ్ లేకుండా మీరు టికెట్ బుక్ చేసుకోవద్దు, ఎందుకంటే నేను చేసిన తప్పదే. లోపల మనకి ఎవరు అమ్మడానికి కానీ ఏమి రారు, అంటే మన నార్మల్ ట్రైన్స్లో మనకు అమ్మడానికి వస్తారు కదా, ఆ విధంగా ఈ ట్రైన్స్లో ఎవరు అమ్మడానికి రాడనమాట. సో వీళ్ళ ఫుడ్ తినాల్సి ఉంటుంది, వీళ్ళ వాటర్ బాటిల్ తాగాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా మనం కూర్చో, మనం అన్ని మనం తీసుకెళ్తే మనం ఫుడ్ తీసుకెళ్ళాలి, లేకపోతే మేము ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి ఇప్పుడు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే. ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడతాను, నేను బుక్ చేసుకోలేదు వాళ్ళు. బట్ నేను లోపల రిక్వెస్ట్ చేస్తాను, ఒకవేళ లోపల మనం డబ్బులు కడితే మనకి ఇస్తారు లేదా కనుక్కుందాం. నిన్న మధ్యాహ్నం ఎవరైతే డ్యూటీ చేశారో సేమ్ అదే పర్సన్స్ మళ్ళీ డ్యూటీ చేస్తున్నారు, అది పోలీసులు కానీ లేకపోతే లోపల టీమ్ కానీ. నాకు తెలిసి మేబీ ఆ టీం అలా వస్తున్నారు, మేబీ చూడాలి. ఏం చేస్తానంటే ఫుడ్ ఇక్కడ అడుగుతాను, ఒకళ్ళు దొరకకపోతే మాత్రం రాజమండ్రి మళ్ళీ ఆర్డర్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే లోపల వాళ్ళు మనం పగలైతే లోపల వాళ్ళు మనకు కనిపించట్లేదు, బట్ లోపల నుంచి మనకు బయటకు కనిపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఫుడ్ కూడా రెడీ అయిపోతుంది చూడండి, ఫుడ్ కూడా ఆల్రెడీ వైజాగ్లోనే మనకి వండి తీసుకొచ్చేస్తారు. అండ్ ఇవన్నీ ఆటోమేటిక్ డోర్స్ అనమాట. సో ఇది ఇండికేషన్, మనకు డోర్ క్లోజ్ అయినప్పుడు ఇండికేషన్, కానీ ఇది ఎక్కువ ముందేం రావట్లేదు, వెంటనే క్లోజ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది అది. ఇవన్నీ సీసీ కెమెరాలు. సో 2 CC కెమెరాలు ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి, బయట లోపల కూడా ఒక 4 CC కెమెరాలు వరకు ఉన్నాయన్నమాట. ఇది మనకి డిస్ప్లే విశాఖపట్నం సికింద్రాబాద్ అనమాట. సో 5:43 అయింది, 5:45 స్టార్ట్ అవుతుంది. సో రాజమండ్రి నెక్స్ట్ స్టాప్ 200 కిలోమీటర్స్. స్పీడ్ ఎంత చూపిస్తుంది చూడండి. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 20833. సో డేట్ చెప్పాను కదా, ఇది ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్ అని చెప్పి ఆటోమేటిక్గా డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఒక టైం అయిపోతుంది, ఆల్రెడీ అయిపోయింది. C6 అని చెప్పాను కదా మంది, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కేద్దాం మనం. సో చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉందని కదా, ఈ పేపర్ మనకు ఫ్రీగా ఇస్తారనమాట. ఇది కాంప్లిమెంటరీ, మనకి శతాబ్దిలో కూడా ఇది ఫ్రీ ఇస్తారనమాట మనకి పేపర్. అండ్ వందే భారత్లో కూడా. సో కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ అనమాట ఇది. సో చూడండి, స్పీడ్ 120+ ఉంటుందన్నమాట, ఎక్కడ 120 తగ్గట్లేదు. 120 పైన 127, 130 ఆ స్పీడ్ అయితే మెయింటైన్ అవుతుంది. సో డిస్ప్లే ఓడి మా వెనకాల ఉంది, చూపిస్తాను చూడండి. ఇప్పటికే 60 కిలోమీటర్స్ ప్లస్ కవర్ చేశాడు. సో టైం వచ్చేసి మీకు 6:31 అవుతుంది అనమాట చూడండి బయట. సో బయట ట్రైన్స్ కూడా దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారన్నమాట ట్రైన్. సో బయట మీకు మంచి కనపడుతుంది కదా, ఇప్పుడిప్పుడే సన్రైజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టేషన్ మనకి సామర్లకోట అనమాట. ట్రైన్ రన్నింగ్ స్టార్ట్ చూపిస్తాను.
సో జస్ట్ మనకి 3 మినిట్స్ లేట్ నడుస్తుంది అనమాట హంసవరం. సో నెక్స్ట్ కొట్టిన సామర్లకోట జంక్షన్. సామర్లకోట జంక్షన్ లాగదు ఇది, చాలామంది స్టాప్ అడిగారు సామర్లకోటలో, బట్ స్టాప్ అయితే పెట్టలేదు అనమాట. ఎందుకంటే కాకినాడకి సామర్లకోట దగ్గర, సో అందరం మ్యాక్సిమం కాకినాడ నుంచి సామర్లకోట వచ్చి ట్రైన్స్ ఎక్కుతారు మ్యాక్సిమం. సో అందుకని చెప్పేసి సామర్లకోట ఏమైనా స్టాప్ ఇస్తారేమో అనుకున్నారు, బట్ ఇవ్వలేదు, స్లో అవుతుంది అంతే. సామర్లకోట జంక్షన్లో ఆగట్లేదు. అందరూ విచిత్రంగా చూస్తారు, ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు, ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఈ స్టేషన్లో కూడా చూడండి ఎంత తక్కువ టైంలో ఎంత స్పీడ్ ఎందుకు ఉంటుంది చూడండి ఒకసారి. హైదరాబాద్ వరకు బుకింగ్ ఉంది మీకు చూపించి. వి ఆర్ అప్రోచింగ్ రాజమండ్రి స్టేషన్. రాజమండ్రి దిగిపోతున్నాను, ఎందుకంటే నేను ఏం ఆలోచించానంటే నాకు బెంగళూరు వెళ్ళే పని ఉంది అర్జెంటుగా. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ విజయవాడ వచ్చి విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలి. ఈ తలకాయ పొడి అంతా భరించే బదులు బ్యాగ్ కొన్ని బట్టలు మాత్రమే హైదరాబాద్లో ఉన్నాయి నా రూమ్లో. సో ఇంటికి వెళ్ళిపోతాం, రాజమండ్రిలో దిగని డిసైడ్ అయ్యాను. సో ఎందుకంటే ఏంటంటే నాకు వర్క్ ఉంది, యాజ్ సూన్ యాజ్ ఎడిటింగ్ చేసి బ్లాగ్స్ అన్ని పెట్టాల్సి ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఈజీగా చేసుకోగలనమాట వర్క్. సో వైజాగ్ టు రాజమండ్రి మాత్రమే జర్నీ చేశాను, చాలా చిన్న బ్లాగ్ వచ్చి ఉంటుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక కోచ్కి ఒకవైపు మాత్రమే బాత్రూమ్స్ ఉంటాయి. చూడండి, ఓన్లీ ఒక సైడ్ మాత్రం మీకు బాత్రూమ్స్ ఉంటాయి అనమాట. బాత్రూమ్స్ కూడా క్లీన్గానే ఉన్నాయి. అండ్ మనం స్టేషన్ ఎప్రోచ్ అవుతున్నాం, స్టేషన్ ఎప్రోచ్ అయ్యే ముందు ఎటు సైడ్ ప్లాట్ఫామ్ మనకు వస్తుందో మనకు చెప్తారనమాట, రైట్ సైడా లెఫ్ట్ సైడా ఏంటని చెప్తారనమాట. ఫుడ్ నేను ఫుడ్ కూడా ఆర్డర్ చేయలేదు, మంచి పని చేశాను, అది కూడా బొక్క, ఇప్పటికే డబ్బులు బొక్క. నాకు సుమారు ఒక 1500 వరకు, సారీ ఒక 1200 వరకు, 700 వరకు లాస్. అనౌన్స్మెంట్ వస్తుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది అనమాట. ప్రయాణించినందుకు ధన్యవాదాలు. ప్లాట్ఫామ్ 1 అంటే లెఫ్ట్ సైడ్కి వస్తాను అనమాట, 90% మనకి లెఫ్ట్ సైడే వస్తుంది అనమాట. ఇప్పుడు అర్ధాంతరంగా ముగిసిపోతుంది ఈ జర్నీ, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఇది ఉంది కదా, సో మీరు డైరెక్ట్గా డ్రైవర్తో మాట్లాడాల్సి అనమాట. దీన్ని మీరు దీన్ని పుష్ చేస్తే మీకు ఒక సిగ్నల్ వెళ్తుంది వాళ్ళకి, వాళ్ళు మాట్లాడే ఏంటి అని అడగడం కోసం మళ్ళీ వాళ్ళు మీకు మాట్లాడతారనమాట. గ్రీన్ లైట్ అయితే మీరు మాట్లాడచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకు నార్మల్గా ఓపెన్ అవుతుంది, చెప్పిన కదా ఆటోమేటిక్ డోర్స్ అని చెప్పి. భారత్ నేను రాజమండ్రిలో దిగిపోతున్నాను, నువ్వు స్టేషన్కి రా. రాజమండ్రి స్టేషన్ అది ఎప్పుడో చదువుతుంది చూడండి మీరు. చాలామంది దీన్ని ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ అలా ఉండిపోతున్నారనమాట. నిన్న ఒక పర్సన్ అయితే ఫోటో తీసుకుందాం లోపలికి ఎక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయి ట్రైన్ వెళ్ళిపోయింది. చూడండి డోర్స్ ఓపెన్ అవ్వచ్చు, స్టేషన్కి వచ్చి ఆగిన ఒక 10-15 సెకండ్స్ తర్వాత మనకి డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ చాలామంది ఫెస్టివల్ సీజన్ కాబట్టి హాలిడేస్కి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నారనమాట మీరు చూడొచ్చు. అండ్ పోలీసులు కూడా చాలా బందోబస్తుగా ఉంటున్నారు ఈ ట్రైన్ కోసం. ఈ ట్రైన్ ఎవరు పడితే ఎక్కకూడదు అనమాట, అయితే టికెట్ లేకుండా జనరల్ ఎక్కినట్టు ఎక్కేసామంటే చాలా పెద్ద రిస్క్, డబల్లో త్రిబుల్లో కట్టాలి ఫైన్. అంటే టికెట్ ప్రైస్కి డబల్లో త్రిబుల్లో కట్టాల్సి ఉంటుంది అనమాట మనం. అది కూడా ఇక్కడ స్లీపర్ కూడా కాదు, ఇది మీకు తెలిసింది సిట్టింగ్ అని చెప్పేసి. ఇదంతా రాజమండ్రి స్టేషన్ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఒక ప్లేస్కి వచ్చే వరకు ఆగదు ఇది. అయ్యి బాబు ఏనండి తీయకూడదు, ఆటోమేటిక్ డోరు, ఆటోమేటిక్ డోర్ ఇది మీరు తీయడం ఉండదు. జస్ట్ ఒకటే ఒక నిమిషం ఆగుతుంది అనమాట రాజమండ్రి స్టేషన్లో. టైం వచ్చేసి 7:54 అయింది, ఒక 5 మినిట్స్ లేట్ నడుస్తున్నట్టు ఉంది. ఒకే ఒక్క నిమిషం ఆగుతుంది రాజమండ్రి స్టేషన్లో చూడండి. లోపలికి ఈయన కూడా అమ్మకోవడానికి వెళ్ళిపోయాడు, చాలామంది దీనికి ఎక్కడం కోసం రెడీగా ఉన్నారు చూడండి. నేను ఫోటో దిగడానికి కానీ లేకపోతే ఏదో కాకపోతే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మాత్రం దయచేసి ఆటోమేటిక్ ఆగిపోతుంది. చాలామంది ఒకవేళ రాజమండ్రి స్టేషన్లో మీరు ఎక్కినట్లయితే డోర్స్ క్లోజ్ అయితే నెక్స్ట్ మీరు దిగేది విజయవాడలోని ఎక్కడ దిగడానికి ఉంటుంది చూడండి. అండ్ ట్రైన్ నెంబర్ 20833 విశాఖపట్నం. సో ఇండియన్ రైల్వేస్ అనమాట. ఇది ఎగ్జిక్యూటివ్ క్లాస్ చెప్పాను కదా, నాకు హైదరాబాద్ వరకు వెళ్ళాల్సిన సికింద్రాబాద్ జంక్షన్ వరకు వెళ్ళాల్సిన ప్రయాణం ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనమాట. అనుకోకుండా నేను ఇంకా తప్పని పరిస్థితిలో అర్జెంట్ వర్క్ ఉండి ఇక్కడ నేను దిగిపోయాను ట్రైన్. సో 5:45కి నేను వైజాగ్లో ఎక్కాను, 5:45కి ఎక్కితే ఇప్పుడు టైం వచ్చేసి
755 అన్నమాట. అది ఆల్మోస్ట్ 2 hours 5 minutes అయితే పట్టింది. 200 kilometers 2 hours 5 minutes అయితే పట్టింది. ఇది ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. అండ్ మీకు వైజాగ్ నుంచి రాజమండ్రి వరకు ఒక్క స్టాప్ కూడా ఉండదు. నా జీవితంలో ఫస్ట్ టైం రాజమండ్రి స్టేషన్ కాదు రాజమండ్రి స్టేషన్లో అసలు ప్యాసింజర్ దిగాను. అంతరంగా చూస్తున్నారు ఈ ట్రైన్. అండ్ చాలామంది తెలియక గుర్తుపెట్టుకోండి, ట్రైన్ మాత్రం ఎవరు ఎక్కద్దు. మీరు ఫోటోలు దిగడానికి ఎక్కితే మాత్రం మీరు 100 kilometers తర్వాత లేదా 200 kilometers తర్వాత దిగాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఆపరు. మీరు 3 రెట్లు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అంటే మీకు 100 rupees అయితే 300 rupees ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో జస్ట్ 1 minute ఆగితే ట్రైన్ కూడా ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్, మీరు స్విచ్చినట్టుగా డోర్స్ ఓపెన్ అవ్వు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా లాంగ్ జర్నీ చేసినట్లయితే వైజాగ్ అని ఎక్కడికైనా మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి. ఫుడ్ ఆర్డర్ పెట్టుకోకపోతే మాత్రం మీరు టికెట్ తీరిపోద్ది. చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. ఇప్పుడు నాకు ఆకలేసింది కానీ ఏం చేయలేని పరిస్థితి, అందుకు దిగిపోలేదు అనుకోండి. సో ఇక్కడ నుంచి బస్సు తీసుకున్నప్పుడు నేను మా ఊరు వెళ్ళాలి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పని సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్కన్ ప్రెస్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ వల్ల ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బై.